సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగుబాటు పడుతున్నారు. దీంతో నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక బస్టాండ్కు వచ్చిన ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎం సాయన్న బస్టాండ్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నిజామాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు తిరుగు ప్రయాణం కోసము రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మన నిర్మాణం తరఫున అదనపు బస్ సర్వీసులు ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రూట్లలో మరి ప్రయాణికుల దానికి అనుగుణంగా బస్సులు పెట్టడం జరిగింది. అలాగే అన్ని సర్వీసులు కూడా రిజర్వేషన్ పెట్టి ప్రయాణికులు వారి కోరుకున్న సమయంలో వెళ్ళడానికి బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఈ తిరుగు ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ప్రయాణికులందరూ మరి సురక్షితమైన